Dear students, good morning. Let us take the topic thrust augmentation. Okay, the first, what is thrust augmentation? Well, augmentation means improvement. Okay, well, thrust augmentation is a improvement in the thrust. That means you have to increase the thrust. తెలుగులో ఏమంటారంటే వృద్ధి చేయడం అంటారు. సో థ్రస్ట్ని మనం ఇంక్రీజ్ చేయాలి. అసలు ఎందుకు ఇంక్రీజ్ చేయాలి? సో మామూలుగా మీరు చూసే ఉంటారు కొన్ని రేస్ కోర్స్, ఏవి చూసారు? రేస్ కోర్స్ లేదా కొన్ని ఏంటంటే స్లాంట్ కొండలు ఎక్కుతాయి. కొన్ని అంటే స్లోప్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వెహికల్ దానికి ఎక్స్ట్రా ఏం కావాలి? ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి. సో జనరల్గా మామూలుగా స్ట్రైట్గా వెళ్ళడం ఈజీ, కానీ ఎక్కువ ఈ స్లోపు అవి ఎక్కువ ఎక్కాలంటే దానికి కొంత ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, టార్క్ ఎక్కువ కావాలి. సో అలాగే ఇక్కడ ఫ్లైట్స్, ఎయిర్క్రాఫ్ట్స్, జెట్ ఇంజిన్స్ స్టార్టింగ్లో టేక్ ఆఫ్ అవ్వాలన్నప్పుడు, ఓకేనా, ఎక్కువ హైట్కి లిఫ్ట్ అవ్వాలన్నా దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో బేసిక్గా ఏంటంటే ఈ టర్బో జెట్ ఇంజిన్లో ఉన్న లిమిటేషన్ ఏంటంటే ఇనీషియల్గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇనీషియల్గా పవర్ అనేది తక్కువ ఉంటుంది. సో అది డ్రాబ్యాక్. సో ఆ డ్రాబ్యాక్ని మనం ఇంప్రూవ్ చేసుకొని థ్రస్ట్ని పెంచుకోవాలి. సో ఆ థ్రస్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ని మనం థ్రస్ట్ ఆగ్మెంటేషన్ మెథడ్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, అసలు థ్రస్ట్ ఆగ్మెంటేషన్ ఎందుకు అప్లికేషన్ తీసుకుంటే టు అచీవ్ బెటర్ టేక్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండ్ హయ్యర్ రేట్స్ ఆఫ్ క్లైమ్ అండ్ ఇంక్రీజ్డ్ పెర్ఫార్మెన్స్ ఎట్ ఆల్టిట్యూడ్ డ్యూరింగ్ ద కాంబాట్ మానోవర్స్. ఈ కాంబాట్ ఏంటంటే, సో ఇందాక చెప్పాను ఒక మూవీ గురించి, ఏంటంటే మనం సైనికులతో పోరాడాలంటే అప్పటికప్పుడే సడన్గా అది ఎయిర్ క్రాఫ్ట్ అనేది సడన్గా పైకి మూవ్ అవ్వాలి, సడన్గా కిందకి మూవ్ అవ్వాలి, సడన్గా పక్కకి మూవ్ అవ్వాలి. సో విత్ ఇన్ ద షార్ట్ టైం అనేది మూవ్ అవ్వాలి. ఆ షార్ట్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో అక్కడ మనం స్లో అయ్యామంటే ఎదుటి మనకి దెబ్బ ఏమవుతుంది? సడన్గా ఏమైనా వాడు బాంబు పీల్చడం అనుకోండి, వచ్చి మనం పడిపోయి దాన్ని ఎదుర్కొని మనం పక్క వెళ్ళిపోవాలంటే అప్పటికప్పుడు మనం వెంటనే హైట్కి వెళ్ళిపోవాలి. సో క్లైంబ్ అవ్వాలన్నా ఇవన్నీ టక్ టక్ అని మూవ్ అవ్వాలి. అన్నిటి కూడా ఏంటంటే ఈ యొక్క మిలిటరీలో కానీ ఆటల్లో కానీ, సో థ్రస్ట్ని ఇంప్రూవ్ చేసుకొని మనం పోరాడాలి. సో దానికోసమే ఈ థ్రస్ట్ ఆగ్మెంటేషన్ మెథడ్స్. సో థ్రస్ట్ ఎప్పుడు మనకి ఇంప్రూవ్ అవుతుంది అంటే రెండు రకాలుగా. ఓకే, అసలు థ్రస్ట్ అంటే ఏంటి? థ్రస్ట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందని తెలిస్తే అది దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని మనకు తెలుస్తుంది. సో మనకి టర్బైన్లో వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ జెట్ నాజిల్ గుండా ఓకే హై వెలాసిటీ అవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఎప్పుడైతే హై వెలాసిటీ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ హై వెలాసిటీకి రియాక్షన్ వల్ల అది ఫార్వర్డ్ అవుతుంది ఎయిర్ క్రాఫ్ట్ అనేది. సో కానీ ఇక్కడ మన లెక్క ఏంటంటే సరిపోవట్లేదు. అంటే ఆ యొక్క టర్బైన్ నుంచి వచ్చే గ్యాసెస్ యొక్క టెంపరేచర్ మనం ఇంప్రూవ్ చేయాలి. అంటే సాధ్యమైనంత వరకు హై గ్యాసెస్, హై టెంపరేచర్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో అలా ప్రొడ్యూస్ అయితే మనకి ఏమవుతుంది, హై టెంపరేచర్ ప్రొడ్యూస్ అయితే అవుతుంది, హై ఎలాస్టిక్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, థ్రస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో సింపుల్గా థ్రస్ట్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, హై టెంపరేచర్ ఆఫ్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వాలి, అది ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఉంది, అక్కడ గ్యాసెస్ ఎక్కువ టెంపరేచర్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఎక్కువ థ్రస్ట్ పవర్ రావాలి అంటే మోర్ మాస్ ఫ్లో రేట్ అనేది ఉండాలి. సో మోర్ మాస్, సో మోర్ మాస్ అనేది ఏంటంటే ఎక్కువ మాస్. మనం ఐసీని చెప్పుకున్నప్పుడు సూపర్ ఛార్జింగ్ టర్బో ఛార్జింగ్ చెప్పుకున్నాం. సో మోర్ మాస్ ఫ్లో రేట్ అనేది అంటే ఎక్కువ మాస్, ఎక్కువ మిక్చర్ని అనుకున్న వాల్యూమ్లోకి మనం ఎక్కువ పంపగలిగితే ఎప్పుడైతే మోర్ మాస్ అవుతుందో మోర్ కంబషన్ జరిగి మోర్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ రెండు పాయింట్లు బేస్ చేసుకొని మనం ఈ థ్రస్ట్ అనేది ఇంప్రూవ్ చేస్తాం. సో దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఆఫ్టర్ బర్నింగ్. సో ఆఫ్టర్ బర్నింగ్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ బర్నింగ్ని మనం ఇంకో టైట్ కూడా అంటాం, దాన్ని రీహీటింగ్ అంటాం.
సో బర్నింగ్ ఎక్కడ జరుగుతుంది? టర్బైన్ కి, టర్బైన్ తర్వాత ఏమవుతుంది, గ్యాసెస్ ప్రొడ్యూస్ అవి ఏమవుతాయి, జెట్ నాజిల్ కి ఎంటర్ అవుతాయి. సో టర్బైన్ కి ఇక్కడ జెట్ నాజిల్ కి మధ్య ఇక్కడ ఏమవుతుంది, టర్బైన్ లో గ్యాసెస్ ప్రొడ్యూస్ అనేవి నెక్స్ట్ జెట్ నాజిల్ కి ఎంటర్ అవుతాయి. కానీ ఈ టర్బైన్ లో రిలీజ్ అయ్యే గ్యాసెస్ యొక్క టెంపరేచర్ పెంచడం అనేది మనకి ఇక్కడ థ్రస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి. అందుకే ఏం చేస్తామంటే ఇక్కడ గ్యాసెస్ ని టర్బైన్ నుంచి వచ్చే టెంపరేచర్ సరిపోవటదేనే కదా మనం ఇప్పుడు చేస్తుంది. సో టర్బైన్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ నాజిల్కి ఎంటర్ అయ్యే ముందు మధ్య గ్యాప్ ఉంటుంది. సో టర్బైన్ నుంచి ఎగ్జిట్ అయ్యే టైంలో అంటే నాజిల్కి ఎంటర్ అయ్యే ముందు ఏం చేస్తామంటే ఆటలు మనం గ్యాసెస్ ని మళ్ళీ ఏం చేస్తామంటే బర్నింగ్, ఆఫ్టర్ బర్నింగ్ అంటే మళ్ళీ వాటి హీట్ చేస్తాం. ఆ గ్యాసెస్ హీట్ చేయడం ఏమవుతుంది, దాని యొక్క టెంపరేచర్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి హై టెంపరేచర్ ప్రొడ్యూస్ అవడం వల్ల హై థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది చెప్తారు మొత్తం అంతా. ఓకే, సో దిస్ మెథడ్ ఆఫ్ థ్రస్ట్ ఆగ్మెంటేషన్ ఇంక్రీజెస్ ద ఎంథాల్పీ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ ద నాజిల్. సో టెంపరేచర్ ఎంథాల్పీ ఏంటి అనేది హీట్ ఎనర్జీ పెరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ జెట్ వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, జెట్ వెలాసిటీ. సో ఆటోమేటిక్గా థ్రస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్రస్ట్ ఏంటంటే విజే మైనస్ విఏ, వెలాసిటీ ఆఫ్ జెట్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, థ్రస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఫస్ట్ మెథడ్. ఇంకా నాకు ఇవి గ్యాసెస్ గురించి చెప్తుంది, ఇది నాజిల్, ఇది టర్బైన్, మధ్యలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హీటింగ్ చేస్తాం, రీహీటింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. ద సెకండ్ మెథడ్ ఈజ్ ఇంజెక్టింగ్ రిఫ్రిజరెంట్స్. సో ఇది ఒక మెథడ్. ఇంకా సెకండ్ మెథడ్ ఏంటి, మనం మోర్ మాస్ పంపాలి అంటే బేసిక్గా సాధ్యం అవ్వదు. కానీ ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే కూల్ చేస్తే మనకి అది పాసిబుల్ అవుతుంది. కూలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ రిఫ్రిజరెంట్ని మనం ఇంజెక్ట్ చేయడం వల్ల, ఓకే, రిఫ్రిజరెంట్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అక్కడ కూలింగ్ జరిగి ఎప్పుడైతే కూలింగ్ జరుగుతుందో మాలిక్యూల్స్ దగ్గరకు రావడం వల్ల సో ఫర్దర్గా ఇంకా మోర్ మాస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ కంప్రెషన్ జరిగే అప్పుడు మోర్ కంప్రెషన్ అవుతుంది. కూలింగ్ జరిగిందంటే కంప్రెషన్ ఇంకా ఫర్దర్గా జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు మనం గుర్తుందో లేదో మీకు ఎయిర్ కంప్రెసర్లో ఇంటర్ కూలర్ అంటాం. ఇంటర్ కూలర్ అంటే ఇంటర్ కూలింగ్ అంటే కూల్ చేసాక మళ్ళీ ఫర్దర్గా సెకండ్ స్టేజ్లో కూలింగ్ చేస్తాం. అంటే ఇక ఫర్దర్ కంప్రెషన్ జరుగుతుంది అంటే మోర్ మాస్ ఎంటర్ అవుతుంది ఇంకా, అంటే ఇంకా ఎక్స్ట్రా ఎయిర్ మనం కంప్రెస్ చేయడానికి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా ఎయిర్ అనేది ఎక్కువ మాస్ ఫ్లో రేట్ అనేది పెరుగుతుంది అని లెక్క. సో ఇక్కడ కూడా ఏంటంటే కూలింగ్, మరి కూలింగ్ ఎలా జరుగుతుంది అంటే ఆ రిఫ్రిజరెంట్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల. సో మీకు నెక్స్ట్ సెమిస్టర్లో ఆర్ఎన్ రేసి సబ్జెక్ట్ వస్తుంది, డీటెయిల్గా నేర్చుకుంటారు అసలు రిఫ్రిజరెంట్ వల్ల కూలింగ్ ఎలా జరుగుతుంది. మీకు తెలుసు కదా ఇంట్లో ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది రిఫ్రిజరేటర్, సో కూలింగ్ జరుగుతుంది కదా. సో ఆ బేస్ అయ్యే ఇంజెక్టింగ్ రిఫ్రిజరెంట్స్ దీనిలో ఏంటంటే వాటర్ ఆర్ వాటర్ ఆల్కహాల్ మిక్చర్ యాజ్ ఎ రిఫ్రిజరెంట్. ఓకే, ఇక్కడ ఇన్లెట్ అండ్ ఎగ్జిట్ సెక్షన్స్ ఆఫ్ ద ఎయిర్ కంప్రెషర్. ఇక్కడ కంప్రెస్ చేసే డివైజ్ ఏంటి, కంప్రెసర్ కాబట్టి సో ఎంట్రీ ఎగ్జిట్ ఆ యొక్క పొజిషన్లో వాటిని ఇంజెక్ట్ చేయడం ఏమవుతుంది అంటే సో ఫర్దర్గా కూలింగ్ జరిగి ఇంకా ఎక్స్ట్రా కంప్రెషన్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎక్స్ట్రా మాస్ ఫ్లో రేట్. సో దస్ ద మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఇంక్రీజెస్ ఆటోమేటిక్. ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ ఎప్పుడైతే మాస్ ఫ్లో రేట్ ఇంక్రీజ్ అవుతుందంటో మోర్ మాస్ ఆఫ్ గ్యాసెస్, సో మోర్ జెట్ వెలాసిటీ, మోర్ థ్రస్ట్. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే కూలింగ్ వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్కి మనం ఇవ్వాల్సిన వర్క్ అనేది తగ్గుతుంది, అదొక బెనిఫిట్ అనమాట. సో ఇది థ్రస్ట్ ఆగ్మెంటేషన్ మెథడ్స్ గురించి. ఓకే.